కేసీఆర్ గారు నాకు అన్యాయం జరిగిందండి. ఈ భూమి నాది 12-13 సంవత్సరాల నుండి నాకు కలిగి ఉన్నది. దీనిపై ఆధార్ కార్డు, తర్వాత కరెంటు మీటరు, తర్వాత వచ్చేసి ఓటర్ కార్డు కూడా కలిగి ఉంది సార్. దీని మీద నాకు చాలా అన్యాయంగా కరమ్ ఖాన్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు మొత్తానికి దగ దౌర్జన్యం చేస్తూ, పార్టీని వాడుకుంటూ మోసం చేస్తూ, పేదల్ని అజ్జేయడం, అమ్మిన దాన్ని మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి అమ్ముతూ మోసగించి వాళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి. ముఖ్యమంత్రి గారు దయచేసి మాలాంటి వాళ్ళకు రక్షణగా కావాలని డీజీపీ గారికి, పోలీస్ ఆఫీసర్లకి, జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ల గారులకు, మళ్ళీ రిపోర్టర్లకు అందరికీ తెలియజేస్తున్నాను. వీళ్ళతో నాకు ప్రాణహాని కలిగి ఉన్నదండి. నాకు ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ఈ భూమిపై పెట్టి దగ్గర 12-13 సంవత్సరాలు అవుతుంది సార్. నేను టీఆర్ఎస్ జిల్లా నాయకున్న అయ్యే నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే సార్, కొద్దిగా దయచేసి మాకు సహకరించాలని కోరుతున్నా ముఖ్యమంత్రి గారు. నా ప్రాణానికి రక్షణ కావాలని, నాకు నా భార్య పిల్లలు నా మనవరాళ్ళను రక్షణ కలిగించగలరని, నాకు ఎప్పుడైనా వార్నింగ్ వాళ్ళు ఏదో రకంగా కథం చేయాలని చూస్తున్నారండి. దయచేసి నా పేరు వాకిటి బాల్చిందరండి. నేను ఒక సోషల్ లీడర్నండి. విత్ ఎవిడెన్స్ నేను అన్ని కోర్టు ఆధారాలతో చూపిస్తాను. నేను హిందుస్థాన్ లీవర్ ఒక లేబర్ లీడర్ గారు వర్క్ చేసి మీకు ఎన్నోసార్లు నేను మెసేజ్ కూడా పెట్టానండి.